దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే ప్రార్థన చేసుకుందామండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. తిరిగి మరలా నేటి దినం లైవ్ ద్వారా విలువైన మీ మాటను అనేకులకు ప్రకటించే భాగ్యం నాకు ఇచ్చారు. వింటున్న ప్రతి హృదయమును తెరవండి, వాక్యముతో స్థిరపరచండి. ఈ భూమి మీద ఉన్నంత వరకు మిమ్మును మహిమపరిచి ఈ భూమిని విడిస్తే మీరున్న లోకానికి అర్హత పొందే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు లైవ్ వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, నేటి దినం ఒక విలువైన సంగతిని మీ కళ్ళ ముందుకు తీసుకురావాలని సిద్ధపడి నేను ఈ లైవ్లో మీ ముందుకు వచ్చాను. ప్రియులరా, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు మీకు తెలియనివి కావు. ప్రపంచ దేశాలు మొత్తం వణికిపోతున్న ఒక భయంకరమైన పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో కనబడుతుంది. అదే ఉగ్రవాదం, తాలిబాన్లు. మరి తాలిబాన్ అనే ఈ వర్గం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలలో నుంచి వేరైన ఒక మత ఛాందస ఉగ్రవాదులు అన్న నిజం నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. వీళ్ళ మూలాలు, వీళ్ళెందుకు ఉగ్రవాదులుగా మారారు, లేదా ఎప్పటి నుంచి ఉగ్రవాదులుగా వీళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు, వీళ్ళు ఎలాంటి దారుణాలకు ఒడిగట్టారు, ఇదంతా కూడా చరిత్ర చెప్పిన ఎన్నో వాస్తవాలు నిజాలు మనకు తెలిసినవే. 2 సెప్టెంబర్ 11వ తేదీ అమెరికాలోని డబ్ల్యూటీసీ టవర్స్తో పాటు అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్పై దాడి చేసి సుమారుగా 900 మంది మృతికి కారణమైన వాళ్ళే ఈ తాలిబన్లు. ఆ తర్వాత అతి క్రూరంగా ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఆక్రమించుకొని ఎన్నో భయంకరమైన పరిపాలన పద్ధతులను ప్రవేశపెట్టి క్రూరంగా పరిపాలించిన వారుగా ఈ తాలిబన్లు మనకు తెలుసు. అయితే ఈ తాలిబన్లు ఎక్కడి వారో, ఎవరి నుంచి వచ్చారో, ఎవరు వారిని పెంచి పోషించారో, వాళ్ళు ఎక్కడెక్కడ దాడులు చేశారో, ఇవన్నీ జనరల్గా అందరూ తెలుసుకుంటారు. సహజంగా ఎవరు ఆలోచించినా లేదా ఎవరు పరిశోధించినా తెలిసిన నిజాలు. అయితే నిఘా వర్గాలకు కూడా అందని, లేదా ఈ ప్రపంచ మేధావి వర్గాలకు అంతు చిక్కని ఒక రహస్యం ఈరోజు బైబిల్ నుంచి మీకు చెప్పబోతున్నాను. అదే నిఘా వర్గాలకు తెలియని తాలిబాన్ల రహస్యం. నిఘా వర్గాలకు తెలియని తాలిబాన్ల రహస్యం అంటే నిఘా వర్గాలు కూడా పసిగట్టలేని రహస్యాలు ఇక్కడ కూర్చొని మీరెలా చెప్తారండి అని మీరు చాలామంది భావించవచ్చు, లేదా క్రైస్తవేతరులు భావించవచ్చు. ప్రిలరా, మొదటి నుంచి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ చెప్పేది ఒకటే, బైబిల్కు తెలియని సంగతి అంటూ ఈ భూమి మీద ఏదీ జరగటం లేదు. బైబిల్ చెప్పనిదేది ఈ ప్రపంచంలో జరగటం లేదు. క్రొత్తగా బైబిల్ చెప్పిందే ఈ భూమి మీద జరుగుతుంది. భూమి మీద జరిగే ప్రతిదీ బైబిల్లో ఉంటుంది. బైబిల్లో లేనిది భూమి మీద జరగదు. బైబిల్ చెప్పంది భూమి మీద ఉండదు. కనుక బైబిల్కు తెలియనిది ఏమీ లేదు.
బైబిల్ పట్టుకున్నవాడు ప్రతిదాని మూలాలు వెలికి తీసి బయట పెట్టగలడు. చాలామంది బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు. భారతదేశంలో కూడా ఈ మధ్య కాలంలో రగులుతున్న ఒక ఇష్యూ మీ అందరికీ తెలుసు, మరి తమ్ముడు హనీ జాన్సన్ విషయంలో. మరి ఆ అరెస్ట్ విషయంలో చాలామంది క్రైస్తవులు స్పందిస్తున్నారు. ఈ స్పందనలోనే మరికొంతమంది మరికొన్ని వీడియోలు క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతున్న మరికొన్ని వీడియోలను వెలుగులోనికి తీసుకొస్తున్నారు. నేను క్రైస్తవ బోధకులందరినీ సమర్థించడం లేదు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఎవరైతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని లేదా నన్ను తప్పుబడుతున్నారో వాళ్ళందరూ ఈ మాటలు ఒకసారి వినాలి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బైబిల్పై మాత్రమే ఆధారపడుతుంది, బైబిల్కు విరుద్ధమైన వాటిని అసలు సమర్థించదు. బైబిల్ చెప్పిన దాన్ని చెప్పకుండా ప్రకటించకుండా బహిర్గత చేయకుండా దాచే అలవాటు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి లేదు. క్రైస్తవ్యంలో చాలా మంది విభేదాలు కలిగించే వాళ్ళు కొందరు ఉన్నారు, బోధకులు చాలామంది అనేకంటే కొందరు. అలాంటి వారు గతంలో ఉండేవారేమో, మరి జయశైలి గారి ప్రసంగాలు కావచ్చు లేదా మా ప్రసంగాలు కావచ్చు, చైతన్యపరిచే ఎన్నో బోధలు వచ్చిన తర్వాత అలాంటి వారు దాదాపుగా కనుమరుగైపోయారు. ఎక్కడైనా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు. హైందవ దేవతల గురించి తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళు, వాళ్ళని ఎప్పుడు మేము ఖండిస్తూ ఉంటాం. ఇతర మతాల గురించి చులకనగా మాట్లాడే వాళ్ళని మేము ఎప్పుడు ఖండిస్తూ ఉంటాం. అయితే చాలామంది హైందవ సోదరులు, కొంతమంది స్వామీజీలు ఒకప్పుడు ర్యాలీలో మాట్లాడిన విషయాన్ని ఈరోజు హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఏంటో విషయము అంటే, ఈ దేశాన్ని రెండు ముక్కలు చేయండి అని నేను మాట్లాడిన ఒక చిన్న ముక్క, ఆ చిన్న బిట్టును తీసేసి వీడు దేశాన్ని ముక్కలు చేయమంటున్నాడు అని హైలైట్ చేస్తూ ఉన్నారు ఆ విషయాన్ని. ప్రియులరా, మరి మీరు విఘ్నులని నేను అనుకుంటున్నాను, అంతో ఇంతో నీతి అనేది మీలో కూడా ఉంది అని నేను నమ్ముతున్నాను గనక చెప్తున్నాను. ఇది సుమారుగా 5 సంవత్సరాల క్రితం, సుమారుగా 4-5 సంవత్సరాల క్రితం మాట్లాడిన వీడియో. ఏ వీడియో అయితే ట్రోల్ చేస్తున్నారో, ఏ వీడియో అయితే ట్రోల్ చేస్తున్నారో అది సుమారుగా 4-5 సంవత్సరాల క్రితం బహిరంగంగా ర్యాలీలో మాట్లాడింది. మీడియా వచ్చింది, మీడియా కవర్ చేస్తుంది, మీడియాలో ఆ రోజు ఆ న్యూస్ కూడా వెళ్ళింది. ఇంతకీ ఎందుకు ర్యాలీ చేశాం? ఎందుకంటే మీలాగా భారతదేశంలో న్యాయస్థానాలు ఉండవు, న్యాయమూర్తులు ఉండరు, న్యాయవాదులు ఉండరు. ఎందుకంటే ఏదో ఒక చిన్న ముక్క తీసుకొని ఒకడిని నేరస్తుణ్ణి చేయటం మరి గౌరవప్రదమైన న్యాయస్థానాలకు ఎప్పుడూ అలవాట్లేదు. వీడియో మొత్తం మీరు చూస్తే అప్పుడున్న సారం, ఎందుకు అసలు ర్యాలీ చేశాం? అన్యాయంగా క్రైస్తవులపై దాడులు చేయడం, చర్చీలను కూలగొట్టడం, బైబిళ్లను తగలబెట్టడం, ఇలాంటివి అన్యాయంగా జరుగుతున్న కాలం అది. బైబిల్పై అనరాని మాటలంటూ తప్పుడు పుస్తకాలను ప్రచురం చేస్తూ ఎంతో దారుణంగా యేసుక్రీస్తుని, బైబిల్ని, యెహోవా దేవుణ్ణి అవమానపరుస్తున్న కాలం. కనిపించిన ప్రతి చోట సేవకుల్ని కొట్టడం ఆ రోజుల్లో జరిగిన అతి దారుణాలు. దాని విషయమై శాంతియుతమైన ర్యాలీ చేస్తూ న్యాయం కోరుతూ, ఎందుకంటే రాజ్యాంగానికి లోబడి ఎవరి హక్కుల్ని ఎవరు కాలరాసినా న్యాయబద్ధంగా పోరాటం చేసుకోవచ్చన్న ఒక చక్కటి సదుపాయం రాజ్యాంగం మనకు కల్పించింది గనక న్యాయబద్ధమైన పోరాటం చేస్తూ మా ఆవేదనను చెప్పిన సందర్భం అది. భారతీయులంతా ఒక్కటే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బాయి బాయి అనే ఒక మంచి సంస్కృతి మన దేశంలో, నేను మాట్లాడిన మాటల్లో ఉంటాయి కానీ వాళ్ళు ఏం చేశారంటే అవన్నీ కట్ చేశారు. ఒక మంచి సంస్కృతిని విషపూరితం చేస్తున్న కొంతమంది దుర్మార్గులు, అందరూ కాదు, కొంతమంది దుర్మార్గులైన వారు, మత ఛందస్వాదులైన వారు చర్చిల్లో ప్రవేశించి ఆడవాళ్ళని అవమానపరుస్తూ, సేవకులను కొడుతూ, చర్చిలను ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ, బైబిళ్లను తగలబెడుతూ, యేసుక్రీస్తుపై తప్పుడు పుస్తకాలు రాస్తూ, ఫేస్బుక్లో, వాట్సాప్లో అతి దారుణంగా కించపరుస్తున్న ఆ సందర్భాలను ఉద్దేశించి మా మీద మీకు ఎందుకంత ద్వేషం? ఒకవేళ మేము మీకు పడకపోతే, మేమంటే నచ్చకపోతే, మమ్మల్ని మీరు సహించలేకపోతే ఓ పని చేయండి, మాకు ఒక భాగం ఇచ్చేయండి. మమ్మల్ని మీరు చూడడం ఇష్టం లేకపోతే లేదా మమ్మల్ని మీరు సహించలేకపోతే ఈ దేశంలో మాకు ఒక భాగం ఇచ్చేయండి అని ఆవేదనతో పలికిన మాటలే తప్ప ఈ దేశాన్ని ముక్కలు చేయమని అనడంలో మాకేంటి ఉపయోగం? దానికి మేము విరుద్ధం. ఈ దేశమే కాదు, ప్రపంచ మనుషులందరూ కలిసి ఉండాలి, అది మా మోటో. భారతీయులు మాత్రమే కాదు సహోదరులు, ప్రపంచమంతా దేవుని పిల్లలే, సహోదరులే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఒకే దేవుని పిల్లలు, కలిసి ఉండాలి, అది మొదటి నుండి మేము చెప్తున్నది. మమ్మల్ని మీరు ఇలాగూ హింసించే కంటే, మమ్మల్ని మీరు కొట్టి, దూషించి, అవమానపరిచి, నిందలు వేసే కంటే మమ్మల్ని ప్రత్యేకంగా ఉంచండి. అప్పటికే మంచి అధినేత రాజేశ్వర సింగ్ అనేటువంటి ఆయన, ఈ దేశాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, క్రిస్టియన్స్ని ఈ దేశంలో లేకుండా చేస్తాం, ఇస్లాంని దేశంలో లేకుండా చేస్తాం అని మాట్లాడి క్రైస్తవ్యాన్ని దేశంలో లేకుండా చేస్తామని బహిరంగంగా పబ్లిక్గా ఛానల్స్లో మీకు స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆయన. మీ అందరికీ తెలిసిన ఎట్లా కొడితే వచ్చేస్తుంది అది, రాజేశ్వర సింగ్ అని ఆయన. గనుక క్రైస్తవులపై నిరంతరం దాడులు చేస్తున్న కాలంలో
స్వామి అనే ఆయన హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై బైబిల్ పంచుతున్నాడు అంతే. అతి దారుణంగా కొట్టారు, ఇప్పటికైనా మంచంలోనే ఉన్నాడు ఆయన, ఇప్పటికీ లేవలేని పరిస్థితుల్లో. ఇలాంటి దారుణాలను చూసి ఆవేదనతో మీరు మమ్మల్ని సహించలేకపోతే మమ్మల్ని ప్రత్యేకంగా ఉంచండి అని అడిగిన వీడియోని ఈరోజు ఒక ముక్క, ఆ దేశాన్ని ముక్కలు చేయండి అన్న ఒక ముక్క తీసి ట్రోల్ చేస్తున్నారు. మీరే ముక్క అయితే తీశారో ఆ ముక్క ఫుల్గా పెట్టండి, ఆ వీడియో ఫుల్గా పెట్టండి, ప్రజలకి అర్థమవుతుంది. ఇక్కడ చాలా విచిత్రం ఏమిటంటే బైబిల్ని అన్నవాళ్ళని కానీ యేసుక్రీస్తుని అన్నవాళ్ళని కానీ సేవకులను దూషించిన వాళ్ళని కానీ లేదా దాడులు చేసిన వాళ్ళని కానీ చర్చలను కొలగొట్టిన వాళ్ళని కానీ ఎవరు ఏమనడం లేదు, మీరు కూడా ఏమనడం లేదు. భారతదేశంలో క్రైస్తవులు కూడా ఒక భాగం, అది మీకు తెలుసు. ఒక స్వామీజీ మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఏ ధర్మాన్నైనా నమ్ముకోండి కానీ మీ పితరులు ఎక్కడ వాళ్ళు, ఈ దేశానికి చెందిన వాళ్ళు, మీరు మా వాళ్ళు. మంచిది, చాలా చక్కగా మాట్లాడారు స్వామీజీ. మరి మీ వాళ్ళైన క్రైస్తవుల్ని ఎందుకు ఈ దేశం వెళ్ళి నుండి వెళ్ళిపోమని అంటున్నారు, ఎందుకు మీరు దాడులు చేస్తున్నారు అని మీలాంటి పెద్దవాళ్ళు అడగాలి. బైబిల్ని తగలబెడుతున్న వాళ్ళని లేదా మనోభావాలను కించపరిచేలా మాట్లాడుతున్న వాళ్ళని మీరు ఖండించాలి కదా. కనుక బైబిల్ ఏం చెప్పింది, చాలామంది బైబిల్లో యేసుక్రీస్తు మాటలను వక్రీకరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు మనుషుల మధ్యకు భేదం తీసుకురావడానికి వచ్చాడా, యేసుక్రీస్తు మనుషులకు భేదం కలగజేయడానికి వచ్చాడా, ఏముంది బైబిల్లో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 11:51 చదువుదాం, నేరుగా 51. తనంతట తానే ఎలాగూ చెప్పలేదు గాని ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండెను గనుక. యేసు జాగ్రత్తగా వినాలి, ఎవరైతే బైబిల్ని యేసుక్రీస్తుని తప్పుగా మాట్లాడుతున్నారో అపార్థం చేసుకున్నారో వాళ్ళకి చెప్తున్నాను. మనుషుల మధ్య విభేదం తీసుకురావడానికి యేసుక్రీస్తు రాలేదు. ఏ భేదము కలగజేయవచ్చి తిని అన్నాడో మీకు తెలియదు. ఆయన మనుషులు విడిపోండి అని చెప్పలేదు. యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాదు ఇస్రాయేలీల కొరకు, ఇస్రాయేలీల కొరకే కాదు చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడు. ప్రపంచ మనుషులందరినీ ఒక్కటి చేయడానికి యేసుక్రీస్తు చచ్చిపోయాడు. మనుషులందరినీ దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు, దేవుని పిల్లలు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుని కుమారుడే, దేవుని పిల్లలందరినీ ఏకముగా సమకూర్చుటకే చనిపోయాడు ఆయన, చచ్చిపోయాడు ఆయన. మనుషులందరూ ఒక్కటి కావాలి, మనుషులందరూ ఒక్కటి కావాలి, మనుషులందరూ ఒక్కటి కావాలి, ఇది యేసుక్రీస్తు చెప్పింది. మనుషులందరూ దేవుని పిల్లలు, అందరూ అందరూ దేవుని పిల్లలు. తెలుసా మీకు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. గనుక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి నుండి చెబుతున్నది ఒకటే, అందరం సమానం, అందరము ఒక్కటే. పాకిస్తాన్ వాడిని కూడా మనం సహోదరుడుగానే చూడాలి, అది బైబిల్ చెప్పింది, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ చెప్పింది. సంకుచిత భావాలు వద్దు, దేశాల మధ్య కలహాలు వద్దు, మతాల మధ్య కలహాలు వద్దు. మీకు తెలుసో లేదో, మతం మత్తు కులం కుళ్ళు ధనం దగ మనిషి మాయ దేవుడే దిక్కు, ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ స్లోగన్. కనుక వాస్తవాలను దాచిపెట్టి, వాస్తవాలను వక్రీకరించి, తప్పు పట్టడానికి మీకు అనుకూలంగా ఉన్న ఏవో కొన్నింటిని ప్రజల్లోనికి తీసుకొచ్చి హైలైట్ చేయొచ్చు అనే దురుద్దేశంతో మీరు చేసిన న్యాయ విచారణ చేసే సర్వోన్నతమైన న్యాయస్థానాలు, న్యాయాన్ని చెప్పే న్యాయస్థానాలు మా పక్షాన ఉంటాయని మీరు ఎప్పుడు మర్చిపోకండి. ఆ దేవాది దేవుడు మా పక్షాన ఉంటాడని ఇప్పుడు మర్చిపోకండి. కనుక నిజాన్ని నిజంగా చెప్పే ధైర్యం మనకు ఉండాలి, ఉన్న వాస్తవం అంతా ప్రజల ముందు పెట్టేలా ఉండాలి తప్ప వక్రీకరించడానికి వీలుగా ఒక ముక్కను తీసుకోవడం కాదు. మీరు మమ్మల్ని సహించటం లేదు, ఈ దేశం నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఈ దేశం నుంచి వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరిగా పట్టించుకుంటారు, అక్కడ ఎవరు రాణిస్తారు. కనుక ఈ దేశం నుంచి వెళ్ళిపోమనే కంటే ఈ దేశంలోనే ఒక భాగం మాకు ఇవ్వండి అని ఆవేదనతో మాట్లాడిన మాటను వక్రీకరిస్తున్నారే కానీ అసలు ఎందుకు ఆ ర్యాలీ జరిగింది, బహిరంగంగా జరిగింది, అది కూడా మీడియాలో వచ్చింది, ఆ రోజు ప్రముఖులందరూ విఘ్నులందరూ విన్నారు, తెలుసు, 5 ఏళ్ళు అవుతుంది ఆ విషయం జరిగి. ఇప్పుడు కేవలం దుర్బుద్ధితో సంకుచిత బుద్ధితో కేవలం దీన్ని ఇష్యూ చేయాలని మాట్లాడుతున్న మీ అందరికీ నేను మనవి చేసేది ఒక్కటే, ఎవరి మీద క్రైస్తవుడు ద్వేషం చూపించడు. మాకెవ్వరికి ఎవరి మీద ద్వేషం లేదు. ముఖ్యంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ఒక డిప్యూటీ డైరెక్టర్గా నేను మాట్లాడుతున్నాను. హైందవ సోదరులు అంటే మాకు ఇష్టం, ఇస్లాం సోదరులు అంటే మాకు ఇష్టం, మనుషులంటేనే మేము ప్రేమిస్తాం, ఎందుకంటే వారు కూడా దేవుని పిల్లలు గనక. గనుక భేదాలు కలిగించే ఉద్దేశం కానీ, భేదాలు కలిగించే సంస్కృతి కానీ బైబిల్కు లేదు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి లేదని మీరందరూ తెలుసుకోవాలి. గనుక ప్రియులరా, బైబిల్ అంటేనే మనుషులందరి కొరకు, మనుషులందరి కొరకు, మనుషులందరి కొరకు. కనుక ఇందులో ఇస్లాం వాళ్ళు వద్దు, లేదంటే హిందువులు వద్దు, లేదంటే అమెరికా వాడు వద్దు, లేదంటే పాకిస్తాన్ వాడు వద్దు, దేవుడు అందరి కొరకు, యేసుక్రీస్తు అందరి కొరకు ప్రాణం పెట్టాడు, బైబిల్ అందరి కొరకు వ్రాయబడింది. కనుక
మూలాలు చెప్పగలిగిన వాడు దేవుడు, సత్యం చెప్పగలిగిన వాడు దేవుడు. గనుక అమెరికా వాడు పెంచి పోషించాడండి తాలిబాన్లని, వాడే పాలు పోసి పెంచాడండి స్వార్థ ప్రయోజనాల కోసం. ఆఫ్ఘాన్ ప్రజలను రెండు ముక్కలు చేశాడండి, ఆఫ్ఘాన్ ప్రజలలోనే ఒక భాగాన్ని తాలిబాన్లుగా మార్చారండి, బిన్ లాడెన్ని పోషించాడు. ఇవన్నీ పై పైన మీరు చూస్తున్న కారణాలు. అసలు ఉగ్రవాదం ఎలా ప్రారంభమైందో, లేదా ఉగ్రవాదులుగా మారిన వీళ్ళ మూలాలు అసలు ఎక్కడున్నాయో బైబిల్లో ఈరోజు మొదటి నుండి మీకు చూపిస్తాను. చూడండి లేఖనాన్ని చూడండి, ఆదికాండం. ప్రారంభానికి వెళ్ళిపోవాలి మనం. ఆదికాండం 16వ అధ్యాయము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. జాగ్రత్తగా వినాలి సుమండి. ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి. అబ్రాము అప్పటికింకా అబ్రహాముకి పిల్లలు కలగలేదు, కనుక అబ్రాం అనే పేరే ఉంది, దేవుడు మార్చలేదు. మార్చిన తర్వాత అబ్రహాం అయ్యింది. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చని అబ్రహాముతో చెప్పెను. ఏమండి ఈ మాట చెప్పే సమయానికే దేవుని వాక్యం అబ్రహామును దర్శించింది. ఇదిగో ఆకాశ నక్షత్రాలను ఒకసారి చూడు, సముద్రపు ఇసుక రేణువులను ఒకసారి చూడు, ఈ సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా నీ సంతానమును, నువ్వు చూస్తున్న ఆకాశ నక్షత్రములంత విస్తారంగా నీ సంతానమును, లెక్కింపజాలనంత విస్తారంగా నీకు సంతానము నేను ఇస్తాను అని అబ్రహాముకు దేవుడు మాటిచ్చాడు. కానీ వెంటనే శారా చూసారా, మరి ఎలాంటి అవిశ్వాసమైన నిర్ణయం తీసుకుందో, ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుందో, పిల్లలు కనగలేదు మనకి, ఇదిగో నా దాసి అయిన హాగరు, ఐగుప్తీయురాలైన హాగరు, నా దాసి అయిన హాగరు దానితో పొమ్ము, అంటే పత్నిగా తీసుకో, ఉపపత్నిగా తీసుకో, ఆమె వలన కలిగిన పిల్లలు నా పిల్లలు, ఆమె వలన నాకు పిల్లలు కలుగుతారు, ఆమె వలన నాకు పిల్లలు. ఏమండి అప్పుడేం జరిగిందో చూడండి. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రాము సరైన భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరు అను ఐగుప్తీయురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహాముకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చాను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయిను, అది తాను గర్భవతినైనది అని రైతునని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఏమండి చేయకూడని తప్పొకటి శారా చేసింది. ఏంటా తప్పు అంటే, దేవుడు చెప్పిన తర్వాత కూడా విశ్వాసము లేని ఒక మూర్ఖపు ఆలోచనను అవలంబించింది. అదేమిటంటే మరి హాగర్ను తీసుకొని భార్యగా ఇచ్చింది. ఇక అబ్రహాము కూడా ఈ నిర్ణయాన్ని వద్దని ఉంటే బాగుండేది, ఈ మాటను ఖండించుంటే బాగుండేది, ఈ పనిని ఖండించుంటే బాగుండేది. కానీ మన తండ్రి అయిన అబ్రహాము గారు కూడా మరి హాగర్తో వెళ్ళినట్లుగా, ఆమెను భార్యగా చేసుకున్నట్లుగా బైబిల్లో వ్రాయబడింది. భార్యగా చేసుకున్నాడు. ఆమెతో పోయినప్పుడు ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆ కుమారుడి పేరేమిటి? ఇష్మాయేలు. అంటే ఇస్సాక్ కంటే ముందు ఇష్మాయేలు పుట్టాడు. ఈరోజు ప్రపంచంలో కనబడుతున్న మరి ఇష్మాయేలీలు మీ అందరికీ తెలుసు. వారిలో నుంచే కొందరు, అందరూ కాదు సుమ, మరలా చెబుతున్నాను నేను, అందరినీ అనడం లేదు, కొందరు ఉగ్రవాదులుగా మారారు. కొందరు ముఖ్యంగా తాలిబాన్ల గురించి మాట్లాడుతున్న ఆ వంశాలు, ఆ జాతి లేదా ఆ వంశక్రమాలు, ఇస్మాయిల్లో నుంచి గర్భవాసం నుంచి వచ్చిన వారు. ఏమండి అంటే అబ్రహాముకు కుమారుడు ఎవరు? ఇస్మాయిలు. రైట్. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, ఎప్పుడైతే ఆమె గర్భవతి అయిందో హాగరు, దాని యజమానురాలు ఎవరు? హాగరికి యజమానురాలు ఎవరు? శారాయి.
శారయ్య నీచమైనదైందట. ఆమెను కించపరిచేలా మాట్లాడడం, అవమానపరిచేలా మాట్లాడడం, హేళనగా మాట్లాడడం తెలుసు కదా. ఇక ఆడవాళ్ళ ఏమంటారు, పొల్ల విరుపు మాటలు అంటారు, సూటిపోటి మాటలు అంటారు. అలా ప్రతినిత్యం అవమానపరుస్తూ నీచంగా చూస్తుంది యజమానురాల్ని. అప్పుడు హాగర్ మాట్లాడుతుంది చూడండి, అబ్రహాం గారి దగ్గరికి వచ్చి, సారీ శారయ్య మాట్లాడుతుంది చూడండి అబ్రహాం గారి దగ్గరికి వచ్చి, 5వ వచనం. అప్పుడు శారయ్య ఎవరితో? అబ్రహాముతో. ఈ నిర్ణయం తీసుకున్నది ఎవరు? శారయ్యే. తీరా ఆమె తనకు ఎదురొచ్చేసరికి, ఆమె తనకు వ్యతిరేకం అయ్యేసరికి ఏమండి, ఉరిమి ఉరిమి మంగళం మీద పడుతుంది అని ఆడవాళ్ళిద్దరు గొడవ ఎవరికి వచ్చేసింది? ఏమండి, నారీ నారీ నడుమ అబ్రహం ఏమంటుందో చూడండి. నా ఉసురు నీకు తగులును. ఆయన ఏం చేశాడు పాపం? ఆయన ఏం చేశాడు? చేసిందంత ఏం చేసింది? నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తర్వాత తాను గర్భవతినైనదని అయితేనని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానైతిని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చునుగా కానీ అబ్రాహముతో అనెను. అందుకు అబ్రాహము, జాగ్రత్తగా వినాలి ఏం జరిగింది. అందుకు అబ్రాహము, ఇదిగో నీ దాసి నీ చేతిలోనున్నది, నీ మనసుకు వచ్చినట్టు దాన్ని చేయమని శారయ్యతో చెప్పాను. శారయ్య దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుంచి అది పారిపోగా. ఏమండి, శారయ్య హాగర్ను శ్రమ పెట్టిందట, తను అవమానపరుస్తుంది కదా, నీచంగా మాట్లాడుతుంది కదా. ఎప్పుడైతే అబ్రహాం గారు నీ చేతిలో ఉంది కదా నీ దాసి, మరి నీకు ఇష్టమైన నిర్ణయం నువ్వు తీసుకో అన్నప్పుడు శ్రమ పెట్టింది. ఎంతగా అంటే ఆమె యొద్ద నుండి పారిపోయేంతగా, పారిపోయి అరణ్యానికి వెళ్ళి ఆ చిన్న బిడ్డను తీసుకుని వెళ్ళి ఆ నేల మీద పడుకోబెట్టి పడవేసి ఆ దూరంగా వెళ్ళేడుస్తుంది. ఎందుకంటే నీళ్లు లేవు, నీళ్లు లేవు. ఏమంటే అప్పుడు దేవదూత ఒక నీటి బుగ్గను తెరిచి, ఏమండి, ఆ చిన్న బాలుడి ఆ పసివాడి ప్రాణాన్ని తెప్పరిల్లేలా చేసి తిరిగి వెళ్ళి నీ దా నీ యజమానురాలి క్రింద అణిగిమణిగి ఉండు అని పంపించింది. ఏమండి ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము, మరి 2వ వచనం నుంచి చదువుదాం. 2వ వచనం నుంచి, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతనికి ముసలి తన మందు అతనికి కుమారుని కానీను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును, తనకు శారా కనినవాడైన తన కుమారునికి ఇస్సాక్ అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహామునుకు ఆజ్ఞాపించిన ప్రకారము 8వ దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు శారా ఏమండి, ఇలాగో 8వ వచనానికి వచ్చేసరికి ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. 9వ వచనం, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి, ఏమండి, చిన్నవాడైన ఇస్సాకుని పెద్దవాడైన ఇష్మాయేలు, హాగరు కనిన వాడు శాగ ఏమండి ఇష్మాయేలు పరిహసిస్తున్నాడట, చిన్నవాడిని పరిహసిస్తున్నాడట. అలా పరిహసించడం ఎవరు చూశారట? శారా చూసింది. శారా చూసి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అంది. ఏమండి, ఒకప్పుడు హాగర్ను తీసుకొచ్చి అబ్రహాముకు భార్యగా ఇచ్చిందామె, ఎప్పుడైతే తనకు బిడ్డ పుట్టాడో ఆ పెద్దవాడు చిన్నవాడిని పరిహసించడం చూసిందో, ఈ దాసిని దీని కుమారుణ్ణి. ఒకప్పుడేమంది ఆడవాళ్ళ తొందరపాటు చూడండి. ఇక్కడ మంచిదే, శారా మంచిదే, యజమానుడైన అబ్రహామును గౌరవించింది రైటే, కానీ కొన్ని కొన్ని విషయాల్లో స్త్రీలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక అవ్వేలాగా అయితే భర్త అనుమతి లేకుండా లేదా భర్త మాట లేకుండా తొందరపడి వెళ్ళి పండు తెచ్చుకొని తాను తిని భర్తకిచ్చేసిందో, అదే విధముగా ఒకనాడు హాగర్ని తీసుకుని వచ్చి ఇదిగో దీని వలనైనది సంతానం నాది అంది. అంటే దీని వలన పుట్టిన బిడ్డ నా బిడ్డ,
ఇష్మాయేలును నా బిడ్డలా చూసుకుంటాను అన్న ఆమె ఎప్పుడైతే తనకు కుమారుడు కలిగాడో ఇస్సాకు కలిగాడో దీనిని దీని కుమారుని దాసిని దీని కుమారుణ్ణి అంటే ఒకనాడు నీ బిడ్డ అయ్యాడు నీకు బిడ్డలు లేనప్పుడు ఒకనాడు నీ బిడ్డ అన్నావు దానికి పుట్టిన కుమారుడు నా బిడ్డ అన్నావు ఇప్పుడు నీకు బిడ్డ కలిగేసరికి దాని బిడ్డ అయిపోయాడు ఇక నా బిడ్డ కాదు ఆడవాళ్ళ తొందరపాటు ఏదేమైనానండి కడుపున పుట్టిన పిల్లల్ని ప్రేమించినట్టుగా బయట పిల్లల్ని ప్రేమించలేమంటే మధ్యకాలంలో చాలామంది కూడా ఇలాగే ఎవరో ఏమండి అద్దె గర్భాలట ఈ అద్దె గర్భాలు ఉన్నాయి చూసావా ఈ అద్దె గర్భాలకు ప్రారంభం ఎవరో తెలుసా శారమ్మ గారే హాగర్ని అద్దె గర్భంలో వాడుకొని తనకు పిల్లలు కావాలని అనుకుంది ఇప్పుడు అదే అద్దె గర్భాలు ఫేమస్ అవుతున్నాయి కదండి అంటే విదేశాల్లో కొంతమంది స్త్రీలు గర్భాన్ని ధరిస్తే తమ అందం ఎక్కడ పోతుందో అని అద్దె గర్భం అద్దె గర్భాన్ని తీసుకొని 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు వాళ్ళ ముఖాన్ని పడేసి 9 నెలల పాటు పిల్లలను వాళ్ళు గర్భంలో పెంచుతారు తర్వాత కని వీళ్ళకి ఇచ్చేస్తారు ఏమండి ఈ పద్ధతికి అంకురార్పణ చేసిన తల్లి ఎవరు శారాగారే గనుక ఎప్పుడైతే ఈ తనకు బిడ్డ పుట్టిందో తనకు బిడ్డ పుట్టాడో ఇష్మాయేలు మీద ప్రేమ లేదు వెళ్ళగొట్టేయి అప్పుడు ఏం జరిగిందో చూడండి అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసిన అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి ఈ దాసిని బట్టి నీ దుఃఖపడవద్దు శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇస్సాకు వలనైనది అని సంతానం అనబడును ఆయనను దాసి దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతనిని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్లతిత్తిని తీసుకొని పిల్లవానితో కూడా హాగర్నుకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బేషబ అరణ్యంలో అటు ఇటు తిరుగుచుండెను ఏమండి జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే అబ్రహాము సంతానమే కానీ శారా వలన హాగర్ని ఇష్మాయేల్ని పంపించేశాడు వాస్తవానికి కనాను దేశం అబ్రహాముకు స్వాస్థ్యం ఇవ్వబడింది నిజంగా న్యాయబద్ధంగా ఆలోచిస్తే ఆ కనాను దేశం పాలస్తీన దేశం ఇష్మాయేలీలు కూడా వారసులే కానీ మరి దేవుడు ఇస్సాకుకు మాత్రమే మాట ఇచ్చాడు అసలు ఇస్సాకునే వారసుడిగా దేవుడు మాట ఇచ్చాడు దేవుని మాటను కాదని మరొక వారసుడిగా పోటీ చేసే అతన్ని ఈ లోకంలోనికి తెచ్చింది ఎవరు అంటే అబ్రహాము శారాల తొందరపాటు నిర్ణయం దానివల్ల ఏం జరిగింది అంటే దేవుడు మరో జనముగా చేస్తాన్నాడు కానీ ఆ దేశం మాత్రం వాళ్ళకి దక్కటం లేదు ఎందుకంటే దేవుడు మాటిచ్చింది ఇస్సాకు మాత్రమే దేవుని ప్రణాళికలో ఉన్నది ఇస్సాకు వలనైనది ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటే వారసత్వం వాళ్ళకి మాత్రమే ఉంది అయితే ఏమండి ఈ విషయాలన్నీ ఎలా ఉంటాయి బిడ్డ పుట్టినప్పుడు చిన్నవాడిగా ఉన్నప్పుడు హింస పెట్టి పారిపోయేలా చేసింది ఎవరు శారా హాగర్ని ఆ విషయం కానీ లేదా కనాను దేశం తనకు వారసత్వంగా రావాల్సి ఉండగా అది దక్కనివ్వకుండా దూరంగా పంపేసిన విషయం కానీ ఒక హాగరు తన కుమారుడికి ఏ విధంగా మాట్లాడి నూరిపోస్తుంది చూడనాయన ఇష్మాయేల్ ఇదిగో నీ పెద్ద తల్లి శారా నీ తండ్రి అబ్రహాము వాళ్ళిద్దరూ నిన్ను పంపించేశారు నాయన వాస్తవానికి ఆ కనాను దేశం ఉందే ఇస్రాయిల్కి ఇవ్వబడిన దేశం లేదా ఇస్సాకు సంతానానికి ఇస్తానని దేవుడు చెప్పిన దేశం వాస్తవానికి నువ్వు దాంట్లో వారసుడివే కానీ నిన్ను అన్యాయంగా తోలేశారు ఏమండి ఇప్పటికీ ఇస్రాయేలీలకి ఇష్మాయేలీలకి మధ్య ఏంటి గొడవ అంటే ఇది గొడవ ప్రారంభం ఇది భూభాగం కనాను దేశం పాలస్తీనా దేశం ఆ భూభాగంపై వారసత్వం కోసం రెండు జాతులు ఈ ప్రపంచంలో ఇప్పటికీ కొట్టుకుంటున్నాయి యుద్ధం చేస్తున్నాయి ఏమండి నిరంతరం అగ్నిగుండంలో ఆ ప్రాంతం మండుతుంది అదే గాజా పాలస్తీనా మధ్య ఏమండి ఇస్రాయేలీల మధ్య పాలస్తీన్ల మధ్య గొడవ ఇష్మాయేలీలు ఉన్నారు పాలస్తీనాలో ఇష్మాయేలీలు ఉన్నారు పాలస్తీనాలో తెలుసా
అంటే ఒక భూభాగం కోసం రగులుతుంది, ఒక భూభాగం కోసం. ఏంటి గొడవ? ప్రతినిత్యం మా పాలస్తీనా మీద ఇస్రాయేలీలు బాంబులు దాడులు ఎందుకు చేస్తారు? ఏంటి వాళ్ళకు ఉన్న గొడవ? ప్రతినిత్యం ఎందుకు అది నిత్యం అగ్నిహోత్రంలో మండుతూ ఉంటుంది? ఏంటి గొడవ అంటే ఇదిగో అబ్రహాము దగ్గర వారసత్వ గొడవ, ఆస్తుల గొడవ, భూభాగం కోసం గొడవ. చంపైన కొట్టైనా తీసుకోవాలి, చంపైన కొట్టైనా తీసుకోవాలి. అలాగ కొంతమంది బలము లేని వాళ్ళు, లేదా ఈ మిలిటరీ బలం లేని వాళ్ళు, ప్రభుత్వ బలం లేని వాళ్ళు గెరిల్లా యుద్ధం చేయాలి, దాడులు ఆత్మాహుతి దళాలుగా మారాలి, ఉగ్రవాదులుగా మారిపోవాలి. ప్రత్యేకమైన శిక్షణలు, ప్రత్యేకమైన ట్రైనింగ్లు, ఏమంటే శిక్షణ శిబిరాలు. ఇలాగ ఉగ్రవాదం పుట్టింది అక్కడి నుండే. దేనికోసం పుట్టిందంటే భూభాగం కోసం పుట్టింది. ఈ ఉగ్రవాదమే, ఈ ఉగ్రవాదమే. అది కేవలం, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కేవలం ఇస్మాయిలీలకు ఇస్రాయేలీలకు మధ్య ఉన్న భూభాగం, ఆ భూభాగం కోసం ఇది మాత్రమే ఉగ్రవాదం అనుకుంటే పొరపాటు. ప్రపంచంలో ఎక్కడైనా కారణం ఇదే, భూభాగాల కోసమే ఉగ్రవాదాలు పుట్టాయి, ఉగ్రవాదం పుట్టింది. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నది కూడా అదే. ఆఫ్ఘనిస్తాన్ అనే ఆ దేశాన్ని ఆక్రమించడానికి కొంతమంది ఉగ్రవాదులుగా మారారు, వాళ్ళే తాలిబన్లు. కేవలం వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ మతం, వాళ్ళ ఆచారం ఇవన్నీ అడ్డం పెట్టుకుంటారంతేనండి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం మోటో ఆ భూభాగాన్ని ఆక్రమించాలి, ఆ భూభాగాన్ని ఆక్రమించాలి. భూభాగాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశంతోనే తాలిబన్లు పుట్టారు, తాలిబన్లు ఏమండి పోషించబడ్డారు, పెంచబడ్డారు. ఈరోజు ప్రపంచానికే ముప్పుగా మారిపోయింది ఐసిస్ ఉగ్రవాదం, ఐఎస్ తీవ్రవాదులు. ఈరోజు పాకిస్తాన్కి చెందిన ప్రధానమంత్రి ఏమండి కాశ్మీర్ విషయంలో తాలిబాన్ల సహాయం తీసుకుంటాం, లేదా తాలిబాన్ల సలహాలు తీసుకుంటాం అంటున్నాడట. అంటే కాశ్మీర్లో ఉగ్రవాదం దేనికి? భూభాగం కోసం. పాలస్తీనాలో ఉగ్రవాదం దేనికి? భూభాగం కోసం. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదం దేనికి? భూభాగం కోసం. అంటే తాలిబాన్ల ఉగ్రవాద రహస్యం ఎవరో తెలియదు, నిఘా వర్గాలకు తెలియదు. నిఘా వర్గాలు ఏం తెలుసుకుంటారు? వాళ్ళు సముద్ర మార్గం మీదుగా వస్తున్నారా, లేదంటే భూమార్గంగా వస్తున్నారా, లేదంటే వాయుమార్గంగా వస్తున్నారా, ఎక్కడ దాడి చేయబోతున్నారు, ఎవరిని చంపబోతున్నారు, వీటి మీద ఫోకస్ పెడుతుంది నిఘా వర్గాలు. కానీ అసలు వాటి వెనకున్న రహస్యం ఏంటి? ఈ ఉగ్రవాదం వెనకున్న రహస్యం ఏంటి? తాలిబాన్ల వెనకున్న రహస్యం ఏంటి? ఎవరు చెప్పగలరు? వాళ్ళకి ఎవరికి తెలియదు. వాళ్ళకి కావలసింది భూభాగం, ఆ భూభాగాల కోసం. ఈ భూభాగం వెనకున్న, ఈ కోరిక వెనకున్న రహస్యం కూడా వాళ్ళకి తెలియదండి. ఒకసారి యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు రగులుతున్న రావణ కాష్టం అనొచ్చు, లేదంటే నిత్యాగ్ని గుండం అనొచ్చు, ఏమన్నానండి మారణ హోమం జరుగుతుంది. ఈ మారణ హోమానికి కారణం ఏంటో తెలుసా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధమా, పాలస్తీనాలో యుద్ధమా, కాశ్మీర్లో యుద్ధమా, లేదంటే ఏమండి ఎక్కడ ప్రపంచంలో ఏ యుద్ధమైనా మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్చ. ఒకనాడు అబ్రహాము శారా వాళ్ళ మనసులో పుట్టిన ఆలోచన, దేవుడు ఇస్తాడు సమయం ఎదురు చూడాలి అన్న ఆలోచన కాక వాళ్ళ అవయవాల తప్పుడు కోరిక పుట్టింది, తొందరగా బిడ్డను తెచ్చేసుకోవాలి. శారాలో పుట్టిన ఇచ్చ, హాగర్లో పుట్టిన భోగేచ్చ. యజమానురాలు అయిపోవాలి నేను, అందుకే శారాని కించపరుస్తూ చూసింది, అదొక భోగేచ్చ. ఆ తర్వాత హాగరు ఇష్మాయేలులో లేదా ఆ జాతిలో పుట్టించిన భోగేచ్చ. ఏంటది? అస్థలం మాది, అస్థలం మాది, అస్థలం మాది. భూభాగం అండి, భూభాగం ఉంటే, ఒక దేశం ఉంటే, కోట్ల 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 సంపద వారి వశం అవుతుంది కదండి. భూభాగం ఉందంటే కోట్ల వశం. అంటే భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నవాడు కోట్లకు అధిపతి అవుతాడు, మిలియనీర్ అవుతాడు, బిలియనీర్ అవుతాడు, ట్రిలియనీర్ అవుతాడు.
గనుక ఈరోజు ఈ మానవ గద్దలు ఈ భూముల మీద ఎలా రాలుతున్నారో తెలుసా? ఎక్కడ చూసినా భూదంద భూదంద భూదంద. ఇక్కడ మన తక్కువ స్థాయిలో చేసేవి భూదందాలు, రియల్ వ్యాపారాలు భూదందాలు. కానీ పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నది కూడా భూభాగాల కోసమే. ఎందుకు ఈ భూభాగం? వాళ్ళ మనసులో పుట్టిన, వాళ్ళ అవయవాళ్ళ పుట్టిన భోగేచ్ఛ. సంపాదించాలంటే, సుఖంగా ఉండాలంటే భోగ ఇచ్చ, సుఖపడాలనే కోరిక, సుఖపడాలనే కోరిక. భూభాగాల కోసం యుద్ధం చేయి, యుద్ధం చేయి, యుద్ధం చేయి, యుద్ధం చేయి. తాలిబాన్ల యుద్ధం వెనుకున్న రహస్యం అదే, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం వెనుకున్న రహస్యం అదే, పాలస్తీనా యుద్ధం వెనుకున్న రహస్యం అదే, కాశ్మీర్ యుద్ధం వెనుకున్న రహస్యం అదే. వారి హృదయాలలో పుట్టిన తప్పుడు కోరిక, భోగేచ్ఛలు. మరలా చదవండి, మీలో యుద్ధంలో పోరాటములు దేని నుంచి కలుగుతున్నవి? మీ అవయవంలో పోరాడు భోగేచ్ఛల నుండి, భోగేచ్ఛల నుండి. ఇది నిఘా వర్గాలకు తెలియని అసలైన రహస్యం, అసలైన రహస్యం. ఒక మనిషిలో పుట్టిన తప్పుడు కోరిక. ఒకనాడు సదాం హుస్సేన్ అనేవాడి మనసులో పుట్టిన తప్పుడు కోరిక, భోగేచ్ఛ. వాడి హృదయంలో పుట్టిన భోగేచ్ఛ ఏమంటే, ఇరాన్ అనే ఒక దేశాన్ని ఆక్రమించడానికి కారణమైంది. అప్పుడు జరిగింది అమెరికా ఇరాక్ యుద్ధం. యుద్ధానికి కారణం, యుద్ధానికి కారణం సద్దాం హుస్సేన్ అనేవాడి శరీరంలో పుట్టిన తప్పుడు కోరిక, భోగేచ్ఛ. ఒకనాడు హిట్లర్ అనేవాడి శరీరంలో పుట్టిన భోగేచ్ఛ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైంది. ఒకనాడు ఏమండి గ్రీకు అధిపతి అలెగ్జాండర్ అనేవాడి మనసులో పుట్టిన భోగేచ్ఛ ప్రపంచాన్ని జయించాలన్న కోరికతో వెళ్ళి ఎన్నో యుద్ధాలు సాగించాడు. మీలో యుద్ధములు పోరాటములు దేనివల్ల కలుగుతున్నాయి? ఉగ్రవాదులుగా ఎందుకు మారుతున్నారు కొంతమంది? యుద్ధాలు ఎందుకు సాగిస్తున్నారు? వాడి శరీరంలో పుట్టిన తప్పుడు కోరిక. అవయవాలలో పోరాడు భోగేచ్ఛ. ఈ అవయవాలలో ఈ భోగేచ్ఛ ఎందుకు పోరాటం చేస్తుంది? దాని వెనకున్న రహస్యం ఏంటో తెలుసా? రోమపత్రిక 7వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనం చదవండి. రోమపత్రిక 7వ అధ్యాయం 20వ వచనం క్షమించండి, 23 7వ అధ్యాయం 23వ వచనం. వేరొక నియమము నా అవయవములలో, భోగేచ్ఛ అనే వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపెట్టి, భోగేచ్ఛ అనే పాప నియమము, భోగేచ్ఛ అనే ఒక తప్పుడు నియమము, వేరొక నియమం మానవ దేహాలలో పెట్టిందెవరు? దుష్టుడు, దుష్ట, ది పవర్ ఆఫ్ నెగటివ్. ఈరోజు జరుగుతున్న తాలిబాన్ల యుద్ధం వెనకున్న రహస్యం ఒక దుష్టుడని మీకు తెలుసా? వాడు పెట్టిన తప్పుడు నియమం వారి శరీరాలలోనికి వెళ్ళిందని మీకు తెలుసా? ఆ శరీరాల అవయవాలలో భోగేచ్ఛ అనే ఒక తప్పుడు నియమాన్ని పెట్టాడని తెలుసా? ఆ తప్పుడు నియమమే యుద్ధానికి పురిగొల్పి ఉగ్రవాదులుగా మార్చి దేశాలను ఆక్రమించి శ్మశానాలుగా మారుస్తుందని మీకు తెలుసా? తాలిబాన్ల ఉగ్రవాద రహస్యమే కాదు, ప్రపంచంలో ప్రతి ఉగ్రవాదం వెనుకున్న రహస్యం ఇదే. అవయవాలలో పోరాడు భోగేచ్ఛ, శరీరంలో, శరీర అవయవాలలో పోరాడుతున్న తప్పుడు నియమం, వేరొక నియమము నా అవయవంలో కన్నట్టు నాకు, అది మనసునందున్న ధర్మశాస్త్రంతో ఏం చేస్తుంది? మనసులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడుతుంటే శరీరంలో ఉన్న అవయవాలలో భోగేచ్ఛ పోరాడుతుంది. ఏది గెలుస్తుంది? ఈరోజు చాలామందిని అవయవాలలో పోరాడు భోగేచ్ఛ గెలుస్తుంది, మనసులో ఉన్న ధర్మశాస్త్రం అణిగిపోతుంది. నీ మనసులో ఉన్న ధర్మశాస్త్రం గెలుస్తుందా, నీ శరీర అవయవాలలో పోరాడుతున్న భోగేచ్ఛలు గెలుస్తున్నాయా? ఈరోజు తాలిబాన్ల యుద్ధ రహస్యం, తాలిబాన్ల ఉగ్రవాద రహస్యం వారి మనసులో ఉన్న ధర్మశాస్త్రం కంటే, ధర్మశాస్త్రం ఒకవేళ ఉంటే వారి శరీరాలలో పోరాడే భోగేచ్ఛ ధర్మశాస్త్రాన్ని, మంచిని, నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని చంపేస్తుంది. ఈరోజు నీవైనా నేనైనా నీ శరీరంలో పోరాడే భోగేచ్ఛ నీ మనసులో ఉన్న దేవుని వాక్యాన్ని చంపేస్తుందా? నీ శరీర అవయవాల్లో పోరాడే భోగేచ్ఛ నీ మనసునందున్న ధర్మశాస్త్రాన్ని అణిచేస్తుందా? అయితే నువ్వు కూడా ఉగ్రవాదిగా మారిపోతావు. జాగ్రత్త, ఇదే నిఘా వర్గాలకు తెలియని తాలిబాన్ల ఉగ్రవాద రహస్యం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రపంచానికి
తెలియని మహోన్నతమైన సంగతులు మీ లేఖనాల్లో మీరు వ్రాయించారు. ఈరోజు ఎంతోమంది హైందవ సోదరులు ఇతరులు నాయన మీ పిల్లలే వాళ్ళు కూడా మాకు సహోదరులే వాళ్ళు కూడా ఈ రోజు మేము వారిని ద్వేషించలేదు దూషించలేదు అది వారికి తెలుసు. వారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం ఈ దేశ క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం దేశ సౌభ్రాతృత్వం కోసం ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి దుష్టుడు రేపుతున్న ఈ ఉగ్రవాద బీజాలను మీరు అణచండి రగిలిస్తున్న నాయన ఈ పగలను మీరు చల్లార్చండి. క్రైస్తవులంతా ఒక్కటి హైందవులంతా మరొకటి అనే తప్పుడు భావన వేస్తున్న అనేక మంది ముష్కర్ల ఆలోచనలను మీరు తిప్పికొట్టండి. మేమంతా ఒక్కటే ఒకే జాతిలు ఉన్నాం ఒకే తండ్రికి పుట్టిన పిల్లలం ఒకే భూమి మీద బ్రతుకుతున్న వారం. నాయన ఇలాంటి మంచి భావాలు సహోదరులందరిలో మీరు మేల్కొల్పండి. వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో వాక్యాన్ని స్థిరపరచండి. నాయన మధిరలో ఉన్న తమ్ముడు సుధీర్ బాబును మరి ఆపరేషన్ విషయంలో హైదరాబాద్ తీసుకెళ్తుండగా ఆ వైద్యం విషయంలోనైనా మీరు కృప చూపించండి. బాబుకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ఆయుష్ ఇవ్వండి. ఆ తల్లిదండ్రుల నిమిత్తం నాయన ఈ సన్నిధిలో మొరపెడుతున్నాం. బాబుని జ్ఞాపకం చేసుకుని మంచి వైద్యం అందించుటకు తగిన జ్ఞానం వైద్యులకు అందించండి. ఇంకా ఎవరైతే నాయన ప్రార్థన సహాయం కోరారో ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం మరి సహాయాన్ని అందించండి. తమ్ముడు బబ్లు నరసరావుపేట వారి దంపతులు బిడ్డ శ్రావణి వారిద్దరిని జ్ఞాపకం చేసుకొని గర్భఫలాన్ని అనుగ్రహించండి. ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలబెట్టిన మీ కుమారుడు జయశైల్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలతో నింపండి. ప్రసన్న అన్నయ్యను జాన్సన్ అన్నయ్యను నాతోటి డిప్యూటీ డైరెక్టర్లను ప్రిన్సిపల్స్ను కోఆర్డినేటర్స్ను లెక్చరర్స్ను జ్ఞాపకం చేసుకోండి. జరుగుతున్న ప్రతి మీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. సమస్త మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా మరి దుష్ట ది పవర్ ఆఫ్ నెగిటివ్ మూవీ కొరకు ప్రార్థించండి సహకరించండి. మరి ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలిన్నది డబ్బింగ్ కార్యక్రమాలు అలాగే కలర్ డిఐ ఆ తర్వాత గ్రాఫిక్స్ ఆ తర్వాత మ్యూజిక్. ఈ నాలుగు కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలంటే 50 లక్షల వరకు ఇంకా పని ఉంది. నిజంగా చాలా సబ్జెక్ట్ చాలా బాగా వచ్చింది మూవీ చాలా బాగా వచ్చింది కనుక దీని విషయంలో మీరు ప్రార్థించండి. దయచేసి అందరూ కూడా దీని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. మూడు రంగుల జెండా ముగ్గురున్న జెండా వందనం చేసి ప్రేమించు వేరు చెయ్యకుండా కాషాయి రంగులది రంగవం తెలుపన్నది క్రైస్తవం పచ్చ రంగులది ముస్లిం దేవుని నుండే వచ్చిన వారెను మనమంతా ఆ దేవునికి మనమంతా సమానమే నమస్కరించాలి మీరందరికీ సమానంగా చూడాలి వీరందరినీ.